ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారని, వైఎస్ఆర్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికార మదం తలకు ఎక్కిందా, మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు ఉంది కదా అని, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లా? మేము అంతా పెద్ద మాటలు మాట్లాడలేం, మాకు సంస్కారం అడ్డొస్తోంది అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్, దాంట్లో మేము నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట, రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు, తిట్టని తిట్టి తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు, మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా? మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి.